ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది. ఫామ్ హౌస్ లో కొనుగోలు ఎపిసోడ్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో జరిగినట్లు బయటపడింది. గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసి వారి సంభాషణలు విని ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు ప్రణీత్రావు. నలుగురు ఎమ్మెల్యేల సాయంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం స్టార్ట్ అయినట్టు గుర్తించారు. ట్రాప్ చేసేందుకు ముందు రోజు వెళ్లి సీసీ కెమెరాలు అమర్చారు రాధాకిషన్ రావు బృందం. ఎపిసోడ్ కు కర్త కర్మ క్రియగా ఇద్దరు కీలక పోలీస్ అధికారులు వ్యవహరించారు. సీసీ కెమెరాలు మైక్లు సమకూర్చిన టీంలో ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. ఫామ్ హౌస్ ఆపరేషన్ కంటే ముందే 74 డివైస్లను ఏర్పాటు చేశారు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. నందకుమార్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఫామ్ హౌస్ ఎపిసోడ్ కు స్కెచ్ వేశారు రాధాకిషన్ రావు. సీసీటీవీ కెమెరాలను మానిటర్ చేశారు ఐటీ ఇన్స్పెక్టర్ జూపల్లి రమేష్ రావు. రాధాకిషన్ రావు కస్టడీలో ఫామ్ హౌస్ కేసుపై కూడా విచారణ జరపనున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది. ఫామ్ హౌస్ లో కొనుగోలు ఎపిసోడ్ కు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో జరిగినట్లుగా బయటపడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లో అందిస్తారు. రమేష్ వైట్ల, అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసినట్లయితే నానాటికి కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి. అయితే అప్పటి ప్రభుత్వంలో దాదాపు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన కీలక ఆపరేషన్ల వెనుకాల మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్లే ఉన్నాయని చెప్పి కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు విషయం ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి 4 ఎమ్మెల్యేలని సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసి ఆ మేరకు మొత్తంగా సమాచారం తెలుసుకుని ప్రభుత్వానికి అక్కడ ఉన్న ప్రభాకర్ తెలియజెప్పడంతో ఆ తర్వాత మొత్తంగా పోచింగ్ ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం సంబంధించి సీసీ కెమెరా రికార్డ్ చేసుకోవచ్చు, స్పై ఆపరేషన్ చేయడం కావచ్చు, వాళ్ళ ఆడియో వీడియో రికార్డ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతానికి అప్పుడు చూసినట్లయితే మొత్తం 4 ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్లని అప్పుడు ప్రభుత్వం ట్యాప్ చేసినట్లుగా సమాచారం. అయితే ట్యాప్ చేస్తున్న సమయంలో అప్పుడు ఏదైతే ఆ 4 ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీతో టచ్లోకి వెళ్లారని చెప్పి కూడా సమాచారం వచ్చింది. ఆ సమాచారం వరకు అప్పటి కీలకంగా మారిన మధ్యవర్తిగా ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో పాటుగా ఈ 4 ఎమ్మెల్యేలతో పాటుగా కొంతమంది లీడర్లకు సంబంధించిన ఫోన్లని మొత్తంగా మానిటరింగ్ చేయడంతో ఆ వ్యవహారం మొత్తం కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే అప్పుడు ఆ 4 ఎమ్మెల్యేలు బయటపాటితో టచ్ లో వెళ్లిన తర్వాత ఆ దానికి సంబంధించి అసలు ఎవరున్నారు ఏందన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చూసినట్లయితే ఎక్కడైతే వీళ్ళు ఎవరు వెళ్తున్నారన్న విషయం అప్పుడు ప్రభుత్వం ఆ 4 ఎమ్మెల్యేని పిలిచి విచారించి అవతల వాళ్ళని ట్రాప్ చేస్తామని చెప్పడంతో ఈ 4 ఎమ్మెల్యేలు అవతలను ట్రాప్ చేయడంతో ఆ 4 మిగతా వాళ్ళని ట్రాప్ చేసి ఇటు బుట్టలో దినతో అటు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో వ్యవహారం మొత్తం వెళ్ళలోకి వచ్చింది. అయితే దీని వెనకాల మొత్తం కూడా రాధాకిషన్ తో పాటుగా ఇంకొంతమంది ముఖ్యమైన అధికారులు ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాధాకిషన్ మొత్తంగా టెక్నికల్ ఎవిడెన్స్ సపోర్ట్ చేయడంతో పాటుగా తన టీమ్ మొత్తం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అంతేకాక అప్పుడు ఏదైతే అక్కడ కమిషన్ లో పనిచేస్తున్న కీలకమైన అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కావచ్చు, లేకుంటే స్పై కెమెరాలు ఏర్పాటు చేయడం కావచ్చు, మైక్రోఫోన్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, లేకుంటే మొత్తంగా వ్యవహారాన్ని మొత్తం కూడా సీక్రెట్ గా రికార్డ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా రికార్డ్ చేసిన వ్యవహారంలో అప్పటి ఉన్నతాధికారుల పాత్ర ఉందని చెప్పవచ్చు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంబంధించి 4 ఎమ్మెల్యేలు ట్రాప్ చేయడంతో వ్యవహారం మొత్తం బట్టబెల్లని చెప్తున్నారు. అయితే దీనిపైన కూడా విచారించడానికి కూడా అటు ప్రభుత్వం సిద్ధమవుతుంది, సిట్టు కూడా సిద్ధమవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే రాధాకిషన్ రావుని ఇవాళ ఉదయం అటు పోలీసు అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలో తీసుకున్నారు. 10వ తేదీ వరకు విచారించబోతున్నారు. ఈ 7 రోజుల పాటు అతను విచారించి కీలక సమాచారం రాబట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాధాకిషన్ రావుని తమ కస్టడీలో తీసుకున్నామని చెప్పి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఒక ప్రకటన చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రణీత్రావుతో కలిసి ఎవిడెన్స్ ని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. వాళ్ళు చేసిన కొన్ని ప్రొఫైల్ సంబంధించిన ఆధారాలు దొరకకుండా ఉండేందుకై పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆధారాలు మొత్తంగా చిరిపివేయడం కాకుండా హార్డ్ డిస్క్లను మొత్తంగా కట్టర్స్ కట్ చేసి మూసీలో పడవేయడం కావచ్చు. ప్రణీత్రావుకి పూర్తిగా సహకరించాడు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన దానిలో రాధాకిషన్ రావు పాత్ర ఉంది. హై ప్రొఫైల్స్ ను క్రియేట్ చేసి ఆ మేరకు కొంత ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా చేశాడు. కాబట్టి రాధాకిషన్ రావుని అదుపులో కష్టంలో తీసుకున్నాం, విచారిస్తున్నాం, అతని దగ్గర నుంచి మంచి సమాచారం కూడా సేకరిస్తున్నామని చెప్పి కూడా అటు పోలీసులు ఒక ప్రకటన జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఎలాంటి స్కామ్లు జరిగాయి, ఏమేమి జరిగాయి అన్న విషయం కూడా మొత్తానికి
కీలక సాక్షిగా రాధాకృష్ణరావు ఉండబోతున్నాడు. దీని వెనకాల ప్రభాకర్ రావు, మొత్తంగా దీని వెనకాల ప్రభాకర్ రావు ఉన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అమెరికాలో ప్రభాకర్ రావు ఉన్నాడు, అతన్ని హైదరాబాద్ రప్పించే అధికారులు అయితే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రైట్ రమేష్ వెట్లా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.